ప్రజా టీవీ ఇది ప్రజల టీవీ మా పాదయాత్రని అడ్డుకోవడం జరిగింది మీరు చూశారు ఈ నిరంకుశ పాలన కొనసాగించి మమ్మల్ని బందికారా చేయడం అనేది ఎంతవరకు న్యాయమో సమాజంలో ఉన్న గౌరవ పెద్దల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాను నేనేమి मुख्यमंत्री गारी आस्तु दोचना पादयात्र चेयटे वा वे बिल्लो की दंगतन चेयड़ा मैं पादयात्र का जाति हकल कोसम जाति की हामी कोसम रोड वेदा प्रयत्न चे अड्डा చాలా బాధాకరంగా ఉంది ఎప్పటికప్పుడు రకరకాల రూల్స్ తోటి నోటీస్ జారీ చేస్తా ఉన్నారు నేను పోలీస్ వారికి కూడా చెప్పాను నేను నేరస్తునైతే ఈ కాగితాలు పుచ్చుకోవాలా కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకోవాలా బెయిల్ తెచ్చుకోవాలా నేను నేరస్తం కాదు కానిప్పుడు ఇంటికి తీసుకోవాలా 2009 సుప్రీం కోర్టు గైడ్లైన్స్ అని చెప్పారు అయ్యా 2014 లో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు वो ये गईडेंस पादयात्री को डिमेंडन अदी इवर लाड प्राब्लम पुष्करा मुफ मंदिर चंपे मुख्यमंत्री गार स्ना घट घाट लाड प्राब्लम तुन कटी वंकटे मम्मी आप अख मुफ मंदिर चंपे मुख्यमंत्री कृष्ण जिले में स्ना चार वार चट चुटाला चुट का वारकना हकल लेवा मे अनगार जाति बॉन्डर लेबर कमी चूस्त इंत दारण सामजा गमन को मे लूटे इसक दोपड़ी रे बैंक दोपड़ी रे बंगार सब दुंगदान जन की पदार से आंक्ष वारे आंक्ष एनो साल अड़का मुख्यमंत्री गारू दरखास्त इवं चलने मुद्दे पुस्तक चलो मन चलो प्रपंच चलो विधान कावला रोड पकन मजल गुंत मेत एर ग्रावल पर्मीशन एला अड़को एलाचारो इमन अड़ते इवटे अंत वाल तातगार इस्टेट वालगार इस्टेट इधी प्रजास्वाम्य अंदर की हकल लेवा वाले हकला राष्ट्रीय डाक्युमेंट चूपी मैं रावे यह राष्ट्रीर अभी राष्ट्रमंत वागीर दाख संबंध डाक्युमेंट्स इस्ते मैं रावे एंतर न्याय अड़ता की एदो पेपर चूपी मम्मी बद बदना चंद्रन कोसम मन हाउस अरेस्टन डीजीपी गार एसपी गार हाउस अरेस्ट चेयले चौकी दिना वेलच पर्मीशन जाति रोड बैठी नैन पुटन रोजल की पेल की दिना की चावल की वेलला न्यायमा इधी सबुवादी मम्मल ने अवमान अटे मे हाउस अरेस्ट चयना अत अरेस्टे पादयात्रा मुझे रावटनि बैठ प्रपंच तपड़ समाचार इपिस्ता आफीसर चेत इध न्यायमा अधिकार अड़ता मूड सिंह गौरव कापड़ी ईपीएस गौरव कापड़ी दिगजार बंस लेगा उद्योग ईपीएस समाजों गौरव पी गौरव पंदी मूड सिंह गौरव इंका पै पैक
దిగజారిపోయి ముఖ్యమంత్రి తొత్తుల్లాగా మా మీద ఆరోపణ చేయొద్దు దయించి నిత్యం ఇనే ఉంటా అనుకుంటారమో ప్రభుత్వాలు మార్తాయి అమావాస్య తర్వాత పౌర్ణమి వస్తుంది అప్పుడు మళ్ళీ మీకు చీకటి కమ్మే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దు ముఖ్యమంత్రి గారికి రెండు నెలలు సుమారు క్రితం రాశాను అయ్యా చావో రేవో చలో అమరావతి కార్యక్రమం తీసుకొద్దాం తొందరలో రూట్ మ్యాప్ పంపిస్తా అని చెప్పేసి రాశానండి రూట్ మ్యాప్ కూడా సర్వే చేయించాను నేను కూడా స్వయంగా రూట్ చూసి అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత వారికి పంపడం జరిగింది మీకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకేం చేస్తామండి ఆ కాల్ దగ్గరికి వచ్చి ఆ రూట్ మ్యాప్ పెట్టాలా ఆ కాల్కి అడగాల పదవి చేయాలంటేని ముఖ్యమంత్రి గారు తప్పు తప్పు చేస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ చేశారండి నిన్న మొన్న ఎంతకాలం పడుతుంది సార్ మమ్మల్ని విడుదల చేయడానికి అడిగితే ముఖ్యమంత్రి గారు కోమాలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు కోమాలో ఉన్నారు కోమాలోంచి రిలీజ్ అవ్వగానే పోలీసులు మిత్రులు చేస్తారు అప్పుడు మీ పాదయాత్ర చేస్తుంది కానీ చెప్పి వారు చెప్పడం జరిగిందని అంచేత వయసులుగా చెప్పాను ప్రతిరోజు కూడా నేను యాత్ర చేయడానికి బయటకు వస్తానండి అనుమతి ఇస్తే వెళ్తాను ఇవ్వకపోతే అనుకు వచ్చేస్తాను అలా ఎన్ని రోజులు సరే ఈ కార్యక్రమం ఆగదండి నిరవధిక పాదయాత్ర అని చెప్పి నేనేం దానికోసమే చేశాము ఆపడం కోసం ఎగ్గొట్టడం కోసం నడవలేక ఇంట్లో పడుకొని నిద్రపోవడం కోసం చేయలేదు వారి అనుచరుల చేత పర్మిషన్ పెడితే ఇచ్చేస్తాం పర్మిషన్ పెట్టట్లేదంటే నడిచే ఉద్దేశం లేదని చెప్పేసి మాట్లాడించాడు ఆయన సవాల్ చేశాను వదులు చూడండి నడిస్తే మీ అనుచరుల చేత రాజీనామా చేయించండి నేను నడవలేకపోతే ఉద్యమం వదిలేస్తా అని చెప్పి సవాల్ చేశాను ఏ సవాల్కి సిగ్గు లచ్చ ఏమి లేవు ఎవరికి దేనికి సమాధానం చెప్పరు ఎదురుదాడి దొంగదాడి జగంగానే ఉన్నారని చెప్తున్నారు ఈరోజు ఒక మాట చెప్తానండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నేను ఉద్యమం చేశాను ఆ రోజు 800 కోట్లు ఇచ్చి నా చేత ఉద్యమం చేయించాడు బాబు గారిని ప్రశ్నిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగానే ఉద్యమం చేశాను అప్పుడు అది అపోజిషన్ పార్టీ ఇది వారు నాకు 800 కోట్లు ఇచ్చారు ఆ రోజుని అది చెప్తే ఈరోజు జగన్ గారు ఉన్నారని మీరు నిర్ధారణ చేసుకోవచ్చు జగన్ గారు కూడా 1000 కోట్లు ఇచ్చారు నిర్ధారణ చేసుకోవచ్చు ఆ రోజు 8 కోట్లు ఇచ్చారు బాబు గారు నా ఉద్యమం వెనకాల ఉండి ఎలా నడిపించాడో 8 కోట్లు ఇచ్చి నడిపించాడో సమాధానం చెప్పాలి అప్పుడు ఇది కూడా జగన్ గారు ఉన్నారని రఘువీర రెడ్డి గారు ఉన్నారని మోడీ గారు ఉన్నారని ట్రంప్ గారు ఉన్నారని చెప్పుకోండి నేను బాధపడను భయపడను ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే ఎదురు మీద దాడి చేసేసి ఎదురు దాడి చేసేసి సమస్యను పక్కదారి పట్టించడం కోసం సిగ్గు లేదా ముఖ్యమంత్రి గారు ఎవరు అడిగారు మిమ్మల్ని మీరు ఇస్తానని చెప్పిన హామీని అడిగితే దొంగ తిరిగిన మాటల 18 నెలలు అయిందని మా మంజల కమిషన్ వేసి ఈ రోజుకి రేపు 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 అని చెప్పి అరువు రేపన్నగా మా జాతిని మోసం చేస్తా ఉన్నారే పలు సరివే అన్నారే సంవత్సరం అయిందని నియమించి ఎన్ని సంవత్సరాలు ఆగాలండి ఎన్ని సంవత్సరాలు ఆగాల ఈ ప్రజాప్రభుత్వం కట్ల తెంచుకుని పరిస్థితి తెచ్చుకోకండి మా జాతే కాదు ఎన్నో జాతులు మీ హామీలకి మోసపోయారు మీ అబద్ధాలకు మోసపోయారు తిరగబడే రోజు వచ్చేస్తుంది ఆగలేరు అల్పులు కాబట్టి బయట రాలేకపోతున్నారు చాలా జాతులు పెద్ద జాతి అయిన కాపు జాతిని దుఃఖిస్తే వాళ్ళందరిని అణిచిపెట్టాలని చూస్తూ ఉన్నారమో పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎలా తిరగబడతో చిన్న జాతులు కూడా తిరగబడతారన్న సంగతి మర్చిపోతుంది ముఖ్యమంత్రి గారు ఏదేమైనా ఈ పాదయాత్ర వాయిదా కానీ రద్దు చేసుకోవడం కానీ జరగదు ఎన్ని రోజులు నిర్బంధిస్తారో నిర్బంధించండి
అన్ని రోజులు ఆగి తర్వాత మర్చిపోయింది మా యాత్ర చేస్తాం తప్ప యాత్ర మాత్రం వదిలిపెట్టను 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 ఈ ఉద్యమం నుంచి పారిపోవడం కూడా జరగదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఫైల్స్ మాత్రం అగ్రంది కదా 12 దాటకున్న ఆటేయించుకున్నారే జిల్లాకలకు పంపించి हामी अमल उत्तर गैडलैंस नेनु मुख्यमंत्री गारिला को स्टेजुने मनि का बेल दुकने मनि का నేరం చేసిన మనిషి కాదు నాకు ఎత్తుకునే ఉత్తరవాలో నాకు వద్దు చెప్పండి ఇంత ముందు వారం రోజులు అని చెప్తే మీరు వారం రోజులు ఆగారు ఇప్పుడు ఎన్ని రోజులు ఏమన్నా చెప్పారా లేదంటే చెప్పండి ఈ రోజు మా మా యాత్ర అక్కడ గేర్దగా వస్తాం సార్ వెళ్ళితే వెళ్తాం సార్ లేకపోతే వచ్చేస్తాం సార్ ఎన్ని రోజులు అని అడగలేదు సార్ నేను వారు చెప్పలేదు గైడ్లైన్స్ వదుకుమన్నారండి ఆ గైడ్లైన్స్ ముఖ్యమంత్రిగా వర్తించవా వర్తించలేదా 2009 వచ్చేయండి అన్నారండి 2009 ముందే 2014 ముందే అని అడిగాను 2009 చంద్రబాబు దరఖాస్తు దరఖాస్తు కాపీ ఒప్పించండి అయ్యా నేను చదువుకోలేని ముద్దని ఆ విధానం నేను పాటిస్తాను రోడ్లు పొడిచేయడానికి బెరమ్స్ పొడిచేయడానికి ఒక దరఖాస్తు చేసి ఉంటారు మీరు ఆ దరఖాస్తు నకిలి ఇప్పించండి అయ్యా ఆ పర్మిషన్ అయితే ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో అది కూడా ఇప్పించండి అయ్యా నేను ఆ విధానం పాటిస్తాను అంతేగాని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ చెప్పి నన్ను మోసం చేస్తా ఉన్నారు మీరు సుప్రీం కోర్టు గైడ్లైన్స్ వారికి వర్తించవా వైస్టి గారు వారికి వర్తించడం ఎందుకు పాదయాత్ర చేశారు ఎందుకు చేయనిచ్చారండి కొంచెం ఉపాధి ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రజా టీవీ ఇది ప్రజల టీవీ